ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य वृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलकु शुभाभिवंदनములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు వ్యాపార నిమిత్తం అనేకమైనటువంటి ధనముతో కూడినటువంటి వ్యాపారాలు చేసినప్పటికీ ఎంత ధనము వచ్చినా కానీ సమానంగా ఖర్చు అవుతుంది. వీరికి ఆదాయము 8 ఖర్చు 8గా ఉంది. అంటే సమభాగాలుగా వీరి యొక్క ఆదాయము ఎంత సంపాదన చేస్తే అంత సంపాదన అదే రూపంగా ఖర్చు నిమిత్తం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆదాయము ఖర్చు సమపాలలో ఉన్నందున చేయు వృత్తి వ్యాపారాలలో ప్రతి ఒక్కరికి కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. ప్రతి పనిలోనూ కష్టానికి తగిన ప్రతిఫలం రాక పెట్టుబడులు మాత్రమే మనం తిరిగి సాధించుకోగలుగుతాము. కాబట్టి ఆదాయాన్ని ఆశించి ఇబ్బంది పడటానికి అనేక రకాల ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్చును తగ్గించండి. ప్రతి రూపాయిని దాసి ఉంచి రేపటి భవిష్యత్తు గురించి ఉపయోగం చేయండి. ధన వ్యయాన్ని తగ్గించండి. ఆదాయ పెంపునకు కొత్త మార్గాలను అనుసరించడం ద్వారాగా కొంత ఉపశమనాన్ని గ్రహిస్తారు. అలాగే ప్రతి చిన్న విషయానికి భయభ్రాంతులకు గురి కాకుండా ధైర్యముతోనే దృఢ సంకల్పముతోనే కొన్ని కార్యక్రమాలను చేయటం ద్వారాగా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో కానీ బిజినెస్లో కానీ ఉద్యోగరీత్యా కానీ స్త్రీలకు కానీ వివాహం కార్యవారికి కానీ అనేకమైనటువంటి ఆర్థికంగా కొంత లాభాన్ని చేకూర్చుకుని కొన్ని పనులలో సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ధైర్యంగా మీరు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. పెద్దగా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి మీరు దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు వివాహ యోగ్యం అనేది కూడా ముందుకు వస్తుంది. అలాగే చిరు వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. కాకపోతే కొంచెము నిదానముగా తెలివితేటలతో ఆలోచన చేయటం ద్వారాగా ఆ వచ్చిన ధనాన్ని నిలుపుకోగలుగుతారు. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడి మనశ్శాంతిని కోల్పోయి బాధపడుతూ ఉంటారు. అలాగే నిరుద్యోగులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఆశించిన ఫలితాలు రాకపోగా వచ్చిన వాటిలోనే సంతృప్తి పడుతూ నూతనమైన అవకాశాలకి నూతన ఉద్యోగాలు సాధించడానికి మీరు కృషి చేసినప్పటికీ తప్పక మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వ్యవసాయం చేసేటటువంటి వారికి ఆదాయము పర్వాలేదు అనిపిస్తుంది. అదే విధముగా అనుకోని కారణాల వలన ధన ఖర్చు ఏర్పడి ఆ సంపాదించిన ధనం అనేది ఏదో ఒక రూపంగా మరలా ఖర్చు అయిపోతుంది. కాబట్టి రైతులు, వ్యవసాయదారులు, అలాగే చెరువులు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్స్, పండ్ల తోటలు, కూరగాయలు ఇలాగా వ్యవసాయపరంగా చేసేటటువంటి రైతులు నిదానముగా ధన వ్యయాన్ని తగ్గించి తెలివిగా ముందుకు కొన్ని ప్రయత్నాలు చేయండి. తప్పక మీరు సక్సెస్ అవుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడి ధన ఖర్చు పెరిగి రుణ బాధలకు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్యలను పూర్తిగా అధిగమించడానికి నూతన ఉపాయాలను ఆలోచన చేసి తెలివిగా మెలగటం ద్వారా అనుకూలత పొందుతారు. అదేవిధంగా నూతన వస్తు వాహనాలు కొన్న వారికి అంతగా పెద్దగా కలిసి రాదు. అలాగే గృహ మార్పులు చేస్తారు. స్థిరాస్తులను అమ్ముకోవలసిన పరిస్థితులు కూడా కొందరికి రుణ బాధల వలన స్థిరాస్తులను అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు చదువులో జ్ఞాపకశక్తి తగ్గటం వల్ల, గురుబలం తగ్గటం వలన జ్ఞాపకశక్తి తగ్గి చదువులో ఉత్తీర్ణతను సాధించలేరు. కానీ ఎంట్రన్స్ పరీక్షలు రాసేటటువంటి వారికి, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే వారికి కూడా కొంత పర్వాలేదు అనిపించుకుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేటు, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కొంతమేర ఆశించిన ఫలితాలు రానప్పటికీ వారికి నష్టమైతే రాదు. వారి జీవన విధానంలో అనేక రకముల ధనాన్ని సంపాదించుకోవడానికి కొన్ని కొత్త మార్గాలను వెతుకుతారు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాలను సరిచేసుకోవడం ద్వారాగా వీరి యొక్క కుటుంబంలో బంధుమిత్రుల వలన విరోధములు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే వాటిని గమనించి చాకచక్యంగా
వ్యవహరించడం ద్వారా ఈ యొక్క సమస్యలను మీరు వైదొలిగించుకునే ఒక స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసములో అంత సమానముగా నడుస్తుంది, కానీ పెద్దగా అభివృద్ధి అనేది కూడా సాధించడానికి అవకాశం లేదు. కాబట్టి తగు జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ రాశివారు ఉన్నతమైన స్థానాలను అధిష్టించడానికి అవకాశం ఉంది. ఒక చిన్న పరిహారాన్ని మీకు తెలియజేస్తాను, అది పాటించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఆ పరిహారం ఏమిటంటే, ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజు 5 శుక్రవారములు ఈ తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించటం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి బెల్లముతో తయారు చేసినటువంటి పాయసాన్ని నైవేద్యముగా సమర్పించి శుక్రవారము ఉదయాన్నే తలస్నానము చేసి 6 నుంచి 7, 6:30, 7 గంటల మధ్యలో ఈ యొక్క పూరే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఆ లక్ష్మీదేవికి 5 వారములు ప్రతి శుక్రవారము 5 వారములు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించండి. మీ యొక్క వ్యాపారాలలో లక్ష్మీ గడించడానికి, ఆయు ఆరోగ్యాలలో అడ్డంకులు లేకుండా అభివృద్ధి సాధించడానికి ఆ లక్ష్మీదేవిని మనసారా మీరు ప్రార్థించినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి తొందరగా అభివృద్ధి చెందుతారు. అలాగే వ్యాపారాలలో రుణబాధలు తీరిపోయి భార్యాభర్తల సఖ్యత ఏర్పడి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే నూతన వస్తు వాహనాలు కూడా తీసుకుంటారు, రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలాగా ఈ యొక్క చిన్న రెమెడీ పాటించడం ద్వారా మీకున్న సమస్యలను పూర్తిగా వైదొలిగించుకుంటారు. కాబట్టి మీకు ఇంకా ఎటువంటి ధర్మ సందేహాలున్నా, అలాగే మీ యొక్క జాతకరీత్యా మీ యొక్క పర్సనల్ సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి ఖచ్చితమైన పరిష్కార మార్గాలను తెలియజేసి మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.